హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్స్ హారికా మ్యాజికల్ స్టార్స్. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఎంతో ఈజీగా ఇంకా యమ్మీగా రెడీ చేసుకొని బీరకాయ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మీ కారానికి సరిపడే కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొన్ని బీరకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కొద్దిసేపు చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. దాన్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా బటర్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. అవి కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో కొన్ని లవంగాలు కొన్ని యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సోంపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు కొన్ని ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ పేస్ట్ని అందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్కి సరిపడే సాల్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని అందులో వేసుకొని పేస్ట్ అంతా రైస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ యమ్మీ అయిన బీరకాయ రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ టైం.